నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ కెనడాలో ఖలిస్తానీ ఉన్మాదుల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి తరచూ దేవాలయాలపైన భారతీయులపైన దాడులు చేస్తున్న ఖలిస్తానీ మద్దతుదారులు తాజాగా దీపావళి పండుగ సందర్భంగా మరోసారి అల్లర్లకు పాల్పడ్డారు ఖలిస్తానీ నినాదాలతో వచ్చారు దీపావళి పండుగను జరుపుకుంటున్న హిందువులపై దాడులకు తెగబడ్డారు కెనడాలోని మిసిసాగా పట్టణంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు ఐదు వందల మంది వరకు ఖలిస్తానీ మద్దతుదారుడు పాల్గొని బీభత్సం సృష్టించారు రాజ్ కరేగా కల్సా హిందుస్థాన్ ముర్ధాబాద్ అంటూ నినాదాలతో స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు అయితే ఈ నినాదాలకు భారతీయులు భయపడతారనుకున్న ఉన్మాదుల అంచనాల్ని తలకిందులు చేస్తూ భారతీయులు కూడా అంతే దీటుగా జవాబిచ్చారు తిరంగా జెండాలతో ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో రెండు వర్గాల మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఈ ఘర్షణపై కెనడా పోలీసులు తక్షణమే స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు ఖలిస్తానీ అల్లరి మోకను చెదరగొట్టారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిపైనా కేసును మాత్రం నమోదు చేయలేదు దీంతో కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదులకు బహిరంగంగానే మద్దతిస్తున్న విషయం మరోసారి బట్టబయలైంది ఈ మధ్య కెనడాలో కలిస్తానీ తీవ్రవాదం ఉనికి రోజు రోజుకు ఎక్కువవుతోంది కొద్ది రోజుల క్రితం టొరంటోలో హిందూ దేవాలయంపై దాడులకు పాల్పడ్డారు భారత వ్యతిరేక నినాదాలతో స్వామినారాయణ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆలయ గోడలపై ఖలిస్తాన్ చిందాబాద్ హిందుస్థాన్ ముర్దాబాద్ అనే నినాదాల్ని రాశారు ఈ సంఘటనను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కెనడా ప్రభుత్వాన్ని కోరింది అయినా కూడా కెనడా ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఖలిస్తానీ ఉన్మాదులు మరోసారి రెచ్చిపోయారు ఈసారి అయితే ఏకంగా ఖలిస్తానీ రెఫరెండమ్ని నిర్వహించారు భారత్ నుంచి సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన కెనడాలోని బ్రాంప్టన్లో రెఫరెండమ్ను నిర్వహించారు అయితే దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ఇది భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్లే అవుతుందని కెనడా ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది దీని వెనుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది అయితే కెనడాలో కలిస్తానీ ఉగ్రవాదానికి ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ట్రూడో పార్టీలోని సిక్కు ఎంపీలు గతంలో బహిరంగంగానే భారత వ్యతిరేకతను చాటారు కెనడాలో ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వెళ్ళి స్థిరపడిన వారు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు వీరికి పాకిస్తానీ ఐఎస్ఐ నుంచి నిధులు కూడా అందుతున్నాయి సిక్స్ ఫర్ జస్టిస్ పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ లాంటి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు ఈ నిధుల్ని అందుకొని సిక్కుల్లో భారత వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాయి ఇటీవల జరిగిన ఖలిస్తానీ రెఫరెండం కూడా ఈ సంస్థలే నిర్వహించాయని తెలుస్తోంది అయితే ఇందులో భారతీయ సిక్కులు ఎక్కువగా పాల్గొనడం లేదు వీరందరూ ఇప్పటికీ భారత్తోనే ఉన్నారు భారత్ నుంచి వలస వెళ్లిన వారంతా ఖలిస్తానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే ఇందులో ఎక్కువగా పాకిస్తాన్ జాతీయులే పాల్గొంటున్నారు స్వతహాగా వారికి భారత్పై వ్యతిరేకత ఉండడంతో భారత్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది